ఢిల్లీలో చల్లారిందనుకున్న వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. అధికార విపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిందో లేదో అప్పుడే మాటల దాడి ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఈవీఎంకు రచ్చకు తెరలేచింది. ఏపీలో సార్వత్రిక సమరం ముగిసింది. అత్యధిక మెజార్టీతో గెలిచిన కూటమి మంత్రులు ఒక్కొక్కరుగా ఛార్జ్ తీసుకుంటున్నారు. అంతకు ముందు వరకు నువ్వా నేనా అని పోటీ పడిన వైసీపీ కూటమి నేతలు చల్లబడి వాతావరణం స్తబ్దుగా ప్రశాంతంగా మారుతుందనుకున్న సమయంలో ఈవీఎంల కాక మొదలైంది. ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే సాధించిన వైసీపీ అధినేత జగన్ ఈవీఎంల ట్వీట్ చేయడం మాటల యుద్ధానికి తెరతీసింది. న్యాయం అందడమే కాదు, అందజేసినట్లు కూడా కనిపించాలని ట్వీట్ ద్వారా జగన్ చెప్పారు. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లు వాడుతున్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు మనం కూడా అదే దిశగా పయనించాలని జగన్ సూచించారు. జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా మాటల దాడికి దిగారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ఎలన్ మాస్క్లా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గెలిస్తే తన గొప్ప అని, ఓడితే ఈవీఎంల తప్ప అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు జగన్ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆత్మస్థుతి పరనిందమాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ సోమిరెడ్డి అన్నారు. మరో నేత బుద్ధా వెంకన్న సైతం స్పందిస్తూ, గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు అది జగన్ విజయమా? కూటమికి 164 వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అంటూ నిలదీశారు. జగన్ పులివెందులలో రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక నిర్వహించాలని అందరం ఈసీని కోరదామన్నారు. జగన్కు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో చూద్దామని సవాల్ విసిరారు. ఇకనైనా జగన్ చిలక జోస్యం ఆపాలని వ్యాఖ్యానించారు బుద్ధా వెంకన్న. జనసేన సైతం అంతే ఘాటుగా స్పందించింది.